సెక్షన్ మాత్రమే దీంట్లో ఓటు హక్కు వినియోగించుకుంది. ఏదైతే ప్రభుత్వం నుంచి లబ్ధి పొందే సెక్షన్స్ అన్ని వేరే ఉన్నారు, వారంతా మాకే ఉన్నారని చెప్తున్నారు. అన్ని వర్గాల ప్రజలు వేయలేదు అని అంటున్నారు. నేను ఏమంటానంటే అది కూడా తెలిసిపోతుంది కదా ఇంకో కొన్ని రోజుల్లో. ఇప్పుడు ప్రజలు ఎట్టున్నారంటే వైచి పో అంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ చి పో అనే పరిస్థితికి వచ్చారు. ఇంకా నీకు సిగ్గులేదు, సిగ్గు రాదు. అందుకే అడుగుతున్నా, ఎందుకంటే నేను నా లైఫ్లో నేను ఎప్పుడు కఠినంగా మాట్లాడేవాడిని కాదు. ఎప్పుడు కూడా నా లైఫ్లో వల్గారిటీ నేను ఎప్పుడు వాడేవాడిని కాదు. కానీ నమ్మిన సిద్ధాంతానికి మాత్రం నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. నా లైఫ్లో ఎప్పుడు కాంప్రమైజ్ కాలం, అదే ముందుకు నడిపిస్తూ ఉంది ఇప్పుడు కూడా. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇంత అసహ్యంగా ప్రజలు నేను చీకొట్టిన తర్వాత కూడా నేను ఏ మాట వాడాను, రేపటి నుంచి అందరూ ఇది వాడాలి, వై చి పో, వైఎస్ఆర్ చి పో అనాల వైఎస్ఆర్ కాంగ్రెస్ని. అప్పుడు కూడా వాళ్ళకి సిగ్గురాదు, అప్పుడు కూడా అంటిపెట్టుకుంటారు. బుద్ధి జ్ఞానం ఉండేవాడైతే నిన్న మీరు ఇచ్చిన కామెంట్ అభ్యంతరకరమైన కామెంట్. ఇది 108 జిల్లాలు, 108 నియోజకవర్గాలు, 10 లక్షల పైన ఓటర్లు, 70% పోలింగ్ అయింది. ఫస్ట్ టైం నా లైఫ్లో నేను చూసింది గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీలో 70% రావడం. ఒక్క పైసా అపోజిషన్ పార్టీస్ ఎవరూ ఖర్చు పెట్టకుండా పోవడం, స్వచ్ఛందంగా ఓటర్సే రావడం. వచ్చి ఓట్లేసి వాళ్ళ నిజాయితీని నీతి నిరూపించుకుంటే వాళ్ళు అవమానించే విధంగా వాళ్ళకేమీ ఒక సెక్షన్ ఇది, వీళ్ళకి మేమేం చేయలేదు, అదేనా ఒప్పుకుంటున్నారు, వీళ్ళకి ఏం చేయలేదు కాబట్టి మేము చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారని. నువ్వు చేసిన వాళ్ళలో కూడా నీ మీద కసి కోపం ఉంది. నువ్వు ఇచ్చింది 10 రూపాయలు, లాక్కునింది 100 రూపాయలు. వాళ్ళకు కూడా అర్థమైపోయింది ఇది. ఆ విషయం గుర్తుపెట్టుకో. అందుకే జంగారెడ్డిగూడెంలో పిల్లలు నీ ఫ్యాన్ చూసి ఆ ఫ్యాన్ని పని అయిపోయింది, ఫ్యాను ఇది ఇంక పనిచేయదని చెప్పే ఉద్దేశంతో దాన్ని తీసేసి స్క్రాప్ పంపించారు, పంపించాలనుకున్నారు. ఆ పిల్లల్ని కొట్టి పోలీసులు తీసుకుని అప్పచెప్తారా హెడ్మాస్టర్లు? పోలీసులకు అప్పచెప్పి అక్కడి నుంచి పోలీసులు కొట్టి రెగ్యులర్ ఖైదీలతో లాకప్లో పెట్టారు. వై అంటే ఫ్యాన్ సరిగా పని చెయ్యలేదు అని చెప్పిన నేరానికి పిల్లల్ని తల్లిదండ్రులు కొట్టినా తప్పే, కొట్టకూడదు. వాళ్ళ మీద కూడా కేసు పెట్టి వాళ్ళని కూడా జైల్లో పెడతారు. కన్న తల్లి తండ్రి కొట్టనటువంటి, కొట్టకూడనటువంటి పిల్లల్ని కొట్టే అధికారం ఈ టీచర్లకు పోలీసులకు ఎవడిచ్చాడు? బాలుల యొక్క హక్కుల్ని కాలరాచి అక్కడి నుంచి బాత్రూమ్ కడిగించాలని ప్రయత్నం చేశారు, కమ్మోడు కడిగించాలని ప్రయత్నం చేశారు. అవన్నీ వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించి ఇది చేస్తే వచ్చారు. అంటే ఎంత అహంకారం వీళ్ళకి, చిన్నపిల్లల్ని కూడా భయభ్రాంతులు చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన కార్యక్రమం. అందుకే దీన్ని కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్ తీసుకోవాలి, చైల్డ్ ప్రొటెక్షన్ సెల్ తీసుకోవాలి, వాలంటరీ ఆర్గనైజేషన్స్ తీసుకోవాలి, ఆ హెడ్ మాస్టర్ని ఆ పోలీసుల్ని డిస్మిస్ చేయాలి. ఇలాంటి చర్యలు జరగకుండా కూడా కాపాడవలసిన అవసరం ఉంది. ఆ పరిస్థితి చిన్న పిల్లలపైన కూడా జగన్ రెడ్డి ప్రతాపం. ఆ ఫ్యాన్ని మామూలుగా బెటర్, రేపటి నుంచి ముక్కలు ముక్కలు చేస్తారు, తిరగని ఫ్యాన్ ఎందుకని చెప్పి. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, మామూలు సంఘటన కాదు, నా లైఫ్లో ఎప్పుడు చూడలేదు ఇలాంటివి. కాబట్టి మీకు ఇంకా వీళ్ళు సమర్థించుకొని ఆనందపడితే, పైశాచిక ఆనందం పడితే పడచ్చేమో, కానీ ప్రజలు చాలా స్పష్టంగా తీర్పు ఇచ్చారు వీళ్ళ మీద. ఒక మాటలో చెప్పాలంటే ఏదైనా సిగ్గుండే ప్రభుత్వం అయితే క్షమాపణ చెప్పాలి, లేకుంటే కరెక్ట్ చేసుకోవాలి. నేనేమంటానంటే సానుభూతి రాదు, వ్యతిరేకత వస్తుంది. ఎవరైనా సరే చరిత్రలో
పేపర్లో రాస్తే జైల్లో పెడతావా నువ్వు? నీకు సాక్షి పేపర్ ఉంది కదా, నీకు ఇండస్ట్రీ ఉంది కదా, నేను ఆ పని చేసి ఉండొచ్చు కదా, నిన్ను చేయలేను నాకు చేత కదా. సంస్కారం అడ్డం వచ్చింది, నీకు సంస్కారం లేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకునే గౌరవంగా బ్రతికే వాళ్ళు కూడా రోడ్డుకి ఇచ్చావు, ఆ విషయం గుర్తుపెట్టుకో. ప్రతిరోజు వాళ్ళని బజార్లో మాట్లాడుతున్నావు అంటే నీకు ఉడిగం చేయాలి. అందరూ మీడియా కానీ మేధావులు కానీ లేకుంటే ఉన్నారు కొంతమంది పీటీఎం పేటీఎం బ్యాచ్ నీకు చేస్తున్నారు, చేస్తారు వాళ్ళు, వాళ్ళ దగ్గర చేయించుకో. కానీ ప్రతి ఒక్కరూ కోరుకునేది 4-5 డికేడ్లుగా 6-7 డికేడ్లుగా కొంతమంది ఒక బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేశారు, ఒక విశ్వసనీయత ఎస్టాబ్లిష్ చేశారు, వాళ్ళ వాళ్ళ కమిట్మెంట్ ప్రజలకని చెప్పి నిరూపించుకున్నారు. అల్టిమేట్గా నేను ఎన్నోసార్లు చెప్పాను, కొంతమంది పేటీఎం బ్యాచ్ వాళ్ళు కాపాడలేరు, కాపాడేది ప్రజలే. ప్రజలకు విశ్వాసంగా ఉన్న ఏ ఆర్గనైజేషన్ సరే సర్వే అవుతుంది, అది వ్యాపారం కావచ్చు, మీడియా కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఏ వ్యవస్థలైతే విశ్వాస ఘాతకులుగా తయారవుతారో అవి టెంపరవరీ ఫినామినా. అవి కూడా మాట్లాడదాం, ఏ పేపర్కి ఎంత వచ్చాయో, అడ్వర్టైజ్మెంట్లు ఎవడు దోచుకున్నాడు, అవన్నీ కూడా డిస్కషన్ వచ్చి పెడతాం, అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. నేనేమంటానంటే అన్నీ మాట్లాడారు, ఒకటి రెండు కాదు, ఇది ప్రీ ఫైనల్, లాస్ట్ జరిగే ఎన్నిక, సెమీఫైనల్, ఒక సెమీఫైనల్ అని చెప్తూనే రెఫరెండం విశాఖపట్నం రాజధానికి వేయకపోతే ఇక్కడ రాజధానికి మీరంతా ద్రోహం చేసినట్టు అవుతుంది అని ప్రజల్ని భయపెట్టారు. వాళ్ళు ఒకటే చెప్పారు, మీ డ్రామాలన్నీ మాకు తెలుసు, మీ డ్రామాలన్నీ కట్టిపెట్టండి, మీ డ్రామాలు కాకుండా వాస్తవాలతో పనిచేయమని బాగా కాల్చి కాల్చి వాత పెట్టారు. వాళ్ళకు బుద్ధి ఉండాలి. ఇంకైనా తెలుగుదేశం పార్టీ యువగళం తిరుగుతామంటే లోకేష్ అక్కడుంటే నేను ఇక్కడే ఉంటా టెంట్లో, నేను ఎక్కడ తిరగను, మీకు హామీ ఇస్తున్నా, నా ఫోన్లు కాళ్ళు కూడా సీజ్ చేసుకోండి, నన్ను పంపించిందంటే ఉన్న పళంగా పంపించారు, బై బలవంతం సభ్యత్వం వచ్చారు. అక్కడి నుంచి తిరుపతి దాకా వెళ్ళి, తిరుపతి నుంచి మళ్ళీ బయట వెళ్ళిపోయి జిల్లాలో ఉంటా మా ఊరికి పోతాను, నో అక్కడ ఉండడానికి వీల్లేదు, మీ ఊర్లో కూడా ఉండడానికి లేదు, నువ్వు నేరుగా ఈ జిల్లా నుంచి వెళ్ళిపోవాలి. ఈ జిల్లాలోనే కాదు 9 జిల్లాల్లో ఉండకూడదు, మీరు పాత 9 జిల్లాల్లో ఉండకూడదని పంపించేశారు. కనపడలేదా గుడ్డి ప్రభుత్వానికి, గుడ్డి పోలీసులకి? సుబ్బారెడ్డి విశాఖపట్నం ఎట్ట వెళ్ళాడు, ఎవరిత్తనం? మేము పట్టించే వరకు మీరు ఏం చేశారు, ఎందుకు యాక్షన్ తీసుకోరు మీరు? ఇలాంటి కోకొల్లలు క్యాంపెయిన్ చేశాడు ఎన్నికల రోజున, ఏమనాలి వీళ్ళకి? అంటే ఎన్ని ప్రయత్నాలు అంటే మామూలు ప్రయత్నాలు కాదు ఇవన్నీ, అన్ని ప్రయత్నాలు చేశారు, అన్ని ప్రయత్నాలు అయిపోయినాయి. వీళ్ళ యొక్క భాగోతాలన్నీ ప్రజల దగ్గర ఉన్నాయి కాబట్టి ఇంకా వీళ్ళ కోట్లు వేసే పరిస్థితి లేదు. అందుకే అడిగారు విశాఖపట్నంలో 40,000 కోట్ల రూపాయల ఆస్తులు దోచుకొని రాజధాని డ్రామా ఆడతారు. రేపు వెళ్ళిపోతా, ఎల్లుండి వెళ్ళిపోతా, సుప్రీంకోర్టులో ఉంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఉన్నా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ మనం ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, ప్రజలు మనందరికంటే అన్ని విషయాల్లో చైతన్యవంతులు. మనమే గొప్పవాళ్ళు అనుకుంటే మాత్రం సరైన సమయంలో సరైన నిర్ణయం ఎవరికి ఎక్కడ పెట్టాలో పెట్టే శక్తి సామర్థ్యాలు తెలివితేటలు ప్రజలకు ఉన్నాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల్ని హెచ్చరిస్తున్నా. థ్యాంక్ యూ అని అంటారు. దురదృష్టం, ఒక బాధ, ఉపాధ్యాయుల్ని పెట్టినంత బాధ ఎవరిని పెట్టలా ఈ ప్రభుత్వం. నేను ఉపాధ్యాయులు అనే వాళ్ళందరికీ కౌన్సిలింగ్ పెట్టి, ఉపాధ్యాయులు అనేవాళ్ళు పిల్లలకు చదువు చెప్తారు, జ్ఞానాన్ని ప్రసాదిస్తారు, తల్లి తండ్రి తర్వాత గురువు, ఆ స్థానాన్ని గౌరవప్రదంగా చూడాలని ముందుకు పోయాం.
అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని ఇబ్బందులు పెట్టాలని అన్ని ఇబ్బందులు పెట్టి కడాన ఉపాధ్యాయులు అనే వాళ్ళు పోలింగ్ లో కూడా ఉండడానికి వీల్లేదని వాళ్ళు పోలింగ్ లో కూడా తీసేశారు కానీ నిన్న ఎన్నికల్లో జరిగింది చూస్తే కొంచెం బాధేస్తుంది 5000 10000 ఇచ్చారు అది కూడా విద్యలకు సంబంధం లేని ప్రైవేట్ లో అక్కడక్కడ ఉండే వాళ్ళని తీసుకొచ్చి డబ్బులు మూటలు తీసుకొచ్చి కొంత డబ్బులు ఖర్చు పెట్టారు కొంత క్యాండిడేట్స్ లో అవగాహన కూడా తక్కువ ఉండి ఈ ప్రిఫరెన్షియల్ ఓట్ లో గాని కొంచెం జాగృతగా గాని చేసుకొని ఉంటే ఇంకొక విధంగా రిజల్ట్స్ ఉండటివి ఏదేమైనా నేను ఎవర్ని తప్పుపట్టడం లేదు ఆ డబ్బుల ప్రభావం పని చేసిందా లేకపోతే వీళ్ళు ఆ జేడి ఒక అతన్ని ఉన్న పంపించి రాయలసీమలో బెదిరింపులు అధికార యంత్రాంగాన్ని పంపిస్తే బెదిరించారు ఆ బెదిరింపులు పని చేశాయా కడాన వేళ ప్రోబాలకేమన్నా కొంతమంది లోన్ అయ్యారా ఇవన్నీ ఉన్నాయి ఏదేమైనా నేను ఒకటే వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఇలాంటి ప్రమాదకరమైన ప్రభుత్వానికి అండగా ఇస్తే అది రాష్ట్రానికి మనం కూడా నష్టం చేసిన వాళ్ళం అవుతాం చదువుకున్న వాళ్ళు మనమే లీడ్ చేయలేకపోతే ఇంకా మిగిలిన వాళ్ళు లీడ్ చేసే పరిస్థితి లేదు ఇబ్బందులు ఉంటాయి దౌర్జన్యాలు ఉంటాయి ప్రలోభాలు ఉంటాయి బాధలు ఉంటాయి అధికమించినప్పుడే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోగలుగుతాం మొదల తారీఖు జీతాలు రావడం లేదు ప్రైవేట్ టీచర్లకైతే కరోనాలో ఎంత సఫర్ అయ్యారంటే కనీసం ఒక నెల మాకు ఆందోళన ఇవ్వండి లేకుంటే ఏదో కొంత డబ్బులు ఆర్థిక సహాయం చేయమంటే అది కూడా చేయకపోతే చాలామంది చాలా సఫర్ అయ్యారు ఈ యొక్క బాధలు మరొకసారి గుర్తుపెట్టుకొని భవిష్యత్తులో ఇలాంటి పార్టీకి అండగా ఉండకుండా మీ బాధ్యత మీరు నెరవేర్చేస్తేగా వారిని కూడా కోరుతున్నా అదే మరి ఇంకొక పక్కన మేము వివిధ రాజకీయ పార్టీలు పీడిఎఫ్ కానీ మిగిలిన వాళ్ళు కానీ వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత ఇది ప్రిఫరెన్షియల్ ఓటు కాబట్టి మనం కూడా ఒక అవగాహన రావాలి మాక్సిమం ఉపయోగించుకునే పరిస్థితి ఉండాలని మేము పీడిఎఫ్తో ఒక అవగాహనకు వచ్చాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకుండా అక్కడ అన్ని పార్టీలకు కూడా మేము ఆఫర్ ఇచ్చాం రెండో ఓటు కానీ మూడో ఓటు కానీ ఇవన్నీ మార్చుకుందాం మనం ఒక అవగాహనకు వస్తామని ఆ విధంగా సెకండ్ ప్రిఫరెన్స్కి ముందుకు వచ్చినట్టు మేము వాళ్ళకి సెకండ్ వేసాం వాళ్ళు మాకు సెకండ్ వేశారు పీడిఎఫ్ పార్టీని దానికి బాధ్యత సిపిఐ సిపిఎంలు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా కొన్ని దిక్కుల్లో మీరు చూస్తే ఇండిపెండెంట్ సెకండ్ ఓటు కానీ బీజేపీ సెకండ్ ఓటు కానీ అన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చాయి సెకండ్ ప్రిఫరెన్స్ నుంచి ఎక్కువ ఓట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చాయంటే అది ప్రజల్లో వీళ్ళ మీద ఉన్నటువంటి వ్యతిరేకత అందుకే సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి దాన్ని బలపరిచిన రాజకీయ పార్టీలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు థ్యాంక్ యూ